హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, మై డియర్ స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ వైడ్ ఎగ్జామినేషన్స్ అండ్ సెంట్రల్ వైడ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఇండియన్ హిస్టరీ అనేటువంటి సిలబస్ లో భాగంగా మన ఆన్లైన్ అకాడమీ నుంచి చెప్తున్నాం. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఇండియన్ హిస్టరీకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనకు అందరు తెలుసు మై డియర్ స్టూడెంట్స్. మరి యొక్క వ్యాస్నెస్ అనేటువంటిది రాబోతున్నటువంటి అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి, ఈ చరిత్రలో అడిగేటువంటి క్వశ్చన్లకు సంబంధించి, ఇటు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి మూడు విభాగాలకు సంబంధించి మన యొక్క ఈ యొక్క క్లాసెస్లో మన సిలబస్ మొత్తం కూడా పొందుపరుస్తున్నాము అని చెప్పేటందుకు చాలా సంతోషపడుతున్నాము. ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, చరిత్ర మూడు విభాగాలుగా విభజిస్తారు, మనకు అందరు తెలిసిందే. హిస్టరీ హ్యాస్ బీన్ డివైడెడ్ టు త్రీ పార్ట్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ఆన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. చరిత్రను మూడు భాగాలుగా విభజిస్తారు. అందులో ఒక చరిత్ర పేరు ఏంటిస్తారంటే ప్రాచీన భారతదేశ చరిత్ర అనేటువంటి పేరుతో చెప్పండి, ఆన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఇందులో మనకున్నటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటిస్తారంటే ఇంట్రడక్షన్ ఆఫ్ హిస్టరీ అండ్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనేటువంటి టాపిక్ చూడండి అబ్బా. ఓకేనా? చరిత్ర, దానికి ఉన్నటువంటి చరిత్ర అనేటువంటిది, దానికి ఉన్నటువంటి మరి ఏదైతే ఉన్నదో ఉపోద్ఘాతానికి సంబంధించినటువంటిది అని చెప్పండి సార్. ఇక్కడ ఉపోద్ఘాతం అనేటువంటిది, అదే విధంగా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఆధారాలు అనేటువంటి పేరుతో చూసుకోండి. ఆధారాలు అనేటువంటివి, ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ సంబంధించినటువంటిది. నాన్న హిస్టరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని చెప్పేసేయండి సార్. ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అండ్ ఆల్సో సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనేటువంటిది అని చెప్పండి. సోర్సెస్ ఆఫ్ హిస్టరీ. ఓకే, ఈ టాపిక్ పైన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎక్కడైనా కూడా మై డియర్ స్టూడెంట్స్ అందరికీ మీకు అవసరం అవకాశం తెలియాలి ఇదంతా కూడా. మరి చరిత్ర అంటే ఏమిటి, దానికి ఉన్నటువంటి పరిధి ఏంటిది అనేటువంటి దానితో మనం మాట్లాడితే, చరిత్ర గత కాలంలో జరిగిన సంఘటనల గురించి అధ్యయనం చేయు శాస్త్ర విభాగాన్ని చరిత్ర అనేటువంటి పేరుతో పిలుస్తారు. హిస్టరీ ఇస్ ద రికార్డెడ్ ఆఫ్ పాస్ట్ సివిలైజేషన్ అండ్ పాస్ట్ ఈవెంట్స్. గతంలో ఏవైతే సంఘటనలు జరిగాయో అట్టి సంఘటనల గురించి పునరావృతం చేసుకుంటా నేటి ఈ జనాభాలకి ఆ యొక్క చరిత్ర యొక్క విశేషాలను చెప్పేటువంటి శాస్త్రం ఏంటంటే మన చరిత్ర అనేటువంటిది అని చెప్పండి. ఈ చరిత్ర అనేటువంటి దాన్ని ఏమంటారంటే సకల సామాజిక శాస్త్రాల యొక్క ప్రయోగశాల లాంటిది అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. హిస్టరీ ఇస్ ద లాబొరేటరీ ఆఫ్ ఆల్ సోషల్ సైన్సెస్. చరిత్ర అన్ని సాంఘిక శాస్త్రాలకు, అన్ని రకాలైనటువంటి శాస్త్రాలకు ప్రయోగశాల లాంటిది అంటారు. ఎందుకంటే జీరో వాల్యూను కనుగొన్నది, దాని పుట్టుకనిచ్చింది మన యొక్క చరిత్రనే. ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి దానికి సంబంధించిన సమస్త విశేషాలను పొందుపరిచి నేటి ఆధునిక జనావళికి అందించేటువంటి శాస్త్ర విభాగము చరిత్ర అనేటువంటిది. అందుకే ఈ శాస్త్రాన్ని ఏమంటారంటే లాబొరేటరీ ఆఫ్ ఆల్ సోషల్ సైన్సెస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మరి ఇంత గొప్పతనం ఉన్నటువంటి మన చరిత్ర అనేటువంటిది, చరిత్ర అంటే ఊహలతో అల్లినటువంటి కట్టుకథ కాదు, ఇది ఒక విజ్ఞాన సార్వస్వ భాండాగారం. దీన్ని చదవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క ఆ యొక్క ఆస్పిరెంట్స్ ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి సార్. రైట్, చరిత్ర అనేటువంటి దాన్ని ఇంగ్లీష్ లో మనం ఏం పేరుతో పిలుస్తున్నామంటే హిస్టరీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. హిస్టరీ, చరిత్రను ఆంగ్ల భాషలో ఏమంటారంటే హిస్టరీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటాను. హిస్టరీ అనేటువంటి యొక్క ఆంగ్ల పదం గ్రీకు భాషలో, ఏ భాషలో సార్ అంటే గ్రీకు భాషలో అని చెప్పండి. ఆ గ్రీకు భాషలో ఏం పేరుతో పిలుస్తారంటే దీన్ని హిస్టోరియా అనేటువంటి పేరుతో పిలుస్తారబ్బా. హిస్టోరియా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇన్ గ్రీక్ లాంగ్వేజ్ ద వర్డ్ హిస్టరీ ఇన్ గ్రీక్ లాంగ్వేజ్ హిస్టోరియా అనేటువంటిది అని చెప్పండి సార్. హిస్టోరియా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు హిస్టోరియా. ఓకేనా? మరి హిస్టోరియా అంటే అర్థం ఏంటి సార్ అంటే రీసెర్చ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అబ్బా. రీసెర్చ్ అనేటువంటిది అని చెప్పండి. రీసెర్చ్ ఇట్ మీన్స్ ఏంటి సార్ అంటే
పరిశోధించటం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. పరిశోధించుట, అన్వేషించుట అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అన్వేషించుట, ఇగో ఇన్ని రకాలైనటువంటి అర్థాలతో మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. వార్త అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. వార్త, పరిశోధించుట, అన్వేషించుట, వార్త, సేకరణ అనేటువంటి పేర్లతో కూడా చెప్పేసేయండి. సేకరణ అనేటువంటిది, సేకరించడం అనేటువంటి విషయాన్ని చెప్తుంటారు అన్నట్టు. కొత్త కొత్త విషయాల గురించి వెళ్ళి సేకరించి చెప్పేటువంటిదే మన యొక్క చరిత్ర అనేటువంటిది అని చెప్పండి సార్. చరిత్ర హిస్టరీ అను ఆంగ్ల పదం గ్రీకు భాషలోని హిస్టోరియా అనేటువంటి పేరు చేత ఆవిర్భవించింది. హిస్టోరియా అంటే అర్థం ఏంటి సార్ అంటే అన్వేషించుట, రీసెర్చ్ అని చెప్పేసేయండి. రీసెర్చ్, టు ఎంక్వైర్, టు ఇంక్వైర్ అనేటువంటి పేరుతో చెప్పేసేయండి. అన్వేషించడం, తెలుసుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాస కలిగి ఉండడం అనేటువంటిదే మన యొక్క చరిత్రకు సంబంధించింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఓకేనా? మరి ఇంత గొప్ప శాస్త్రానికి ఫాదర్ ఎవరు సార్ అంటే ఫాదర్ ఆఫ్ హిస్టరీ నేమ్ గోస్ అని అడుగుతాడు సార్ మీరు ఇక్కడ. ఫాదర్ ఆఫ్ హిస్టరీ, అన్ని శాస్త్రాలకు ఫాదర్ ఉన్నట్లుగానే మన చరిత్ర కూడా ఫాదర్ ఉన్నాడు సార్. ఆ ఫాదర్ ఎవరు సార్ అంటే హెరోడోటస్ అనేటువంటి వాడిని చెప్పండి అబ్బా. హెరోడోటస్ అనేటువంటి వాడు చరిత్రకు ఫాదర్ ఎవరు సార్ అంటే హెరోడోటస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. హెరోడోటస్, హీ బిలాంగ్స్ టు ఎక్కడ సార్ అంటే గ్రీకు దేశం అని చెప్పండి సార్. గ్రీకు దేశస్థుడు, హీ బిలాంగ్స్ టు గ్రీక్ అని చెప్పండి సార్. గ్రీకు దేశం, ఆ గ్రీకు దేశంలో ఏ ప్రాంతవాసి సార్ అంటే హోలీ కార్నిసస్ అనేటువంటి ప్రాంతవాసి అని చెప్పేసేయండి. హోలీ కార్నిసస్ అనేటువంటి ప్రాంతవాసి, హోలీ కార్నిసస్ అనేటువంటిది అని చెప్పండి. హోలీ కార్నిసస్, గ్రీకు దేశం లోని హోలీ కార్నసస్ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వాడు మన యొక్క ఎవరు సార్ అంటే హెరోడోటస్ అనేటువంటి వాడిని చెప్పండి అబ్బా. హెరోడోటస్ అనేటువంటి వాడు, ఆయన రచించినటువంటి ప్రముఖ గ్రంథం ఏంటంటే ద హిస్టరీ అనేటువంటి ఒక గ్రంథం రాస్తాడబ్బా. హిస్టరీ అని చెప్పేసేయండి. ఇస్ పాపులర్ వాల్యూమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ హిస్టరీ అనేటువంటిది అని చెప్పండి. హిస్టరీ అనేటువంటిది, ఓకే, ఆయన రచించినటువంటి ప్రముఖ గ్రంథం పేరు ఏం పేరు సార్ అంటే హిస్టరీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. హిస్టరీ అనేటువంటిది, ఈ హిస్టరీ అనేటువంటి గ్రంథంలో ఏ విషయాల గురించి రాసింది సార్ అంటే గ్రీకులకు మరియు పర్షియన్లకు మధ్య జరిగినటువంటి యుద్ధాల గురించి రచించాడని చెప్పండి. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఓకేనా? దిస్ బుక్ డినోట్స్ అబౌట్ ద బ్యాటిల్స్ బిట్వీన్ గ్రీక్స్ అండ్ పర్షియన్స్ అని చెప్పండి సార్. గ్రీక్స్ అండ్ పర్షియన్స్ అనేటువంటిది అని చెప్పండి. పర్షియన్స్, గ్రీకులకు మరియు పర్షియన్లకు మధ్య జరిగినటువంటి ఆ యుద్ధాల గురించి ప్రస్తావిస్తున్నటువంటి గ్రంథం ఏంటిదంటే ద హిస్టరీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఈ బుక్ను ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పరిశోధించి రచించినటువంటి కావ్యం పేరు ఏం పేరు అంటే ద హిస్టరీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇది ఏ రెండు దేశాల చరిత్రను రాసింది సార్ అంటే గ్రీక్స్ అండ్ పర్షియన్స్ బ్యాటిల్స్ అని చెప్పండి. ఏ మెథడ్లో రాస్తుందంటే రీసెర్చ్ మెథడాలజీ అనేటువంటిది అని చెప్పండి. రీసెర్చ్ మెథడాలజీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పరిశోధించి రాసినటువంటి ప్రామాణిక కావ్యంగా హిస్టరీని గుర్తిస్తారు. దాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే హెరోడోటస్ అనేటువంటి వాడు. అందుకనే ఇతన్ని ఏం పేరుతో పిలిచినామంటే మనము ఫాదర్ ఆఫ్ హిస్టరీ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాము. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఫాదర్ ఆఫ్ హిస్టరీ నేమ్ గోస్ టు మిస్టర్ హెరోడోటస్ అనేటువంటి వాడిని చెప్పండి. హీ బిలాంగ్స్ టు గ్రీక్ ఇన్ ఏ హోలీ కార్నిసస్ అనేటువంటి వాడు. ఈజ్ పాపులర్ వాల్యూమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద హిస్టరీ. దిస్ బుక్ డినోట్స్ అబౌట్ ద బ్యాటిల్స్ బిట్వీన్ గ్రీక్స్ అండ్ పర్షియన్స్ అని చెప్పండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పరిశోధించి రాయబడ్డటువంటి ఒక అమూల్యమైనటువంటి కావ్యం ఏంటి సార్ అంటే ద హిస్టరీ అనేటువంటి పేరుతోటి మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోండి సార్. ఓకేనా? అదేవిధంగా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే భారతదేశ తొలి చారిత్రక కావ్యం ఏంటిదని అడుగుతుంటాడబ్బా. భారతదేశ తొలి చారిత్రక కావ్యం ఏందని అడుగుతున్నాడు ఆయన. చారిత్రక గ్రంథం అని చెప్పండి. చారిత్రక గ్రంథం ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ హిస్టారికల్ టెక్స్ట్ ఇన్ అవర్ ఇండియా అని అడుగుతుంటాడు సార్. మై డియర్ స్టూడెంట్స్, కొంతమంది మీకు కూడా తెలియవచ్చు నాన్న, భారతదేశంలో తొలి చారిత్రక గ్రంథం ఏంటంటే హిస్టారికల్ టెక్స్ట్ ఇన్ అవర్ ఇండియన్ హిస్టరీ నేమ్ గోస్ టు ఏంటి సార్ అంటే రాజతరంగిణి అనేటువంటిది అని చెప్పండి. రాజతరంగిణి, రాజ
తరంగిణి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, రాజతరంగిణి. ఓకేనా? ఈ రాజతరంగిణి అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరని ఒకవేళ క్వశ్చన్ వస్తే మాత్రం మీరు 100% ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి. కలహనుడు అనేటువంటి వాడు చెప్పండి, కలహనుడు అనేటువంటి వాడు. ఓకేనా? కలహనుడు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అబ్బా. ఇది మన గ్రూప్ 1 లో, మన గ్రూప్ 2 లో, మన ఎస్ఎస్సి ఫర్ ఆల్ డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో, గురుకుల అన్ని రకాలైనటువంటి ఎగ్జామినేషన్ లో ఈ ఏరియా నడుతూ ఉంటాడు నాన్న. ఓకేనా? కలహనుడు ఎవరు సార్ అంటే, ఈ వాజ్ లారియట్ పోయిట్ ఆఫ్ ద కాశ్మీరీ రాజ్పుట్స్ అని చెప్పండి. కాశ్మీరీ రాజ్పుట్స్, కాశ్మీరీ రాజ్పుట్స్ అనేటువంటిది అని చెప్పండి. కాశ్మీరీ రాజ్పుట్స్, ఈ వాజ్ లారియట్ పోయిట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కాశ్మీరీ రాజ్పుట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ కర్కోటకాస్, లోహారాస్, ఉత్పలాస్ అనేటువంటి వాళ్ళు అని చెప్పండి. కాశ్మీరును పరిపాలించిన రాజపుత్రులకు ఆధారం, రాజపుత్రుల ఆస్థాన పండితుడే కలహనుడు అనేటువంటి వాడు. కాశ్మీరు, కాశ్మీరు రాజపుత్రుల ఆస్థాన పండితుడు అని చెప్పండి సార్. రాజపుత్రుల ఆస్థాన పండితుడు అనేటువంటి వాడిని చెప్పండి మీరు అందరూ కూడా. ఆస్థాన పండితుడు అనేటువంటి వాడు ఎవరు సార్ అంటే, కలహనుడు అనేటువంటి వాడిని చెప్పండి. కలహనుడు అనేటువంటి వాడు, ఆ కలహనుడికి సంబంధించినటువంటి కావ్యం పేరు ఏం పేరు సార్ అంటే, రాజతరంగిణి అనేటువంటి కావ్యాన్ని మనం తీసుకుంటున్నాం నాన్న. ఓకేనా? మరి ఇంతకీనా ఎవరెవరి దగ్గర ఉన్నాడు సార్ ఈ కలహనుడు అనేటువంటి వాడు అంటే, కర్కోటకాస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. కర్కోటకులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అని చెప్పేసండి. కర్కోటకులు, లోహారులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారని చెప్పండి. లోహారులు, ఉత్పలాస్ అనేటువంటి పేరుతో చెప్పేసేయండి. ఉత్పల వంశస్థులు అనేటువంటి వాళ్ళు, కర్కోటక వంశం అనేటువంటి సార్, కర్కోటక వంశం, లోహార వంశం, ఉత్పలాస్ అనేటువంటి వాళ్ళు, దే బిలాంగ్స్ టు అవర్ కాశ్మీరీ రాజ్పుట్స్ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు. వాళ్ళు కాశ్మీరును పరిపాలించిన రాజపుత్రులు అనేటువంటి వాళ్ళు. ఈ ముగ్గురు దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే, మా ఆయనే మన యొక్క కలహనుడు అనేటువంటి వాడిని మనం గుర్తు ఉంచుకుందాం సార్. ఆ కలహనుడు అనేటువంటి వాడు, ఈయనకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకవేళ వస్తే మాత్రం ఏంటిదంటే, ఈ పుస్తకం అనేటువంటి దాన్ని తొలి చారిత్రక గ్రంథం అంటారు భారతదేశంలో. ఆయా రాజపుత్రుల చరిత్రను గురించి మొత్తం రాస్తారు సార్. ఇది ఏంటంటే, ఈ బుక్ ఏ విషయాన్ని గురించి రాసిందంటే, కాశ్మీరు రాజుల చరిత్రకు ఆధారం అని చెప్పండి సార్. ఇది కాశ్మీరు రాజుల చరిత్రకు, కాశ్మీరు రాజుల చరిత్రకు ఆధారమైనటువంటి గ్రంథం ఏంటంటే, ఆధారమైన గ్రంథం ఏంటంటే, రాజతరంగిణి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఓకేనా? దయచేసి మీకు ఇక్కడ నేను ఇచ్చేది ఏంటంటే, భారతదేశంలో తొలి చారిత్రక గ్రంథం, మన ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పరిశోధించి రాసినటువంటి గ్రంథం ఏంటంటే, ద హిస్టరీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా చారిత్రాత్మకమైన కావ్యంగా దేన్ని పిలుస్తారంటే, రాజతరంగిణి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇట్ వాజ్ రిటర్న్ బై కలహనుడు, ఇన్ సంస్కృత భాషలో రాస్తాడు సార్. కాశ్మీరు రాజ చరిత్రకు ఆధారం అనేటువంటి విషయం అని చెప్పండి. ఈ రాజతరంగిణి అనేటువంటి కావ్యాన్ని పర్షియా భాషలోకి అనువదించినటువంటి పండితుడు ఎవరు సార్ అంటే, పర్షియన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు సార్ అంటే, షిహాబుద్దీన్ మహమ్మద్ అనేటువంటి వాడిని కూడా గుర్తుంచుకోండి. షిహాబుద్దీన్ మహమ్మద్, షిహాబుద్దీన్ మహమ్మద్. దిస్ వాల్యూమ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు పర్షియన్ లాంగ్వేజ్ బై మిస్టర్ షిహాబుద్దీన్ మహమ్మద్ అనేటువంటి వాడిని చెప్పండి. షిహాబుద్దీన్ మహమ్మద్ ఎవరు సార్ దీన్ని ఆ యొక్క పర్షియా భాషలోకి ట్రాన్స్లేట్ చేశారంటే, షిహాబుద్దీన్ మహమ్మద్ అనేటువంటి వాడు దీన్ని పర్షియన్ భాషలోకి అనువదిస్తాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకుందాం సార్. ఓకేనా? ఇది చరిత్రకు సంబంధించినటువంటి, ఏదైతే చరిత్ర ఫాదర్ ఉన్నాడో హెరోడోటస్ అనేటువంటి వాడు, మన భారతదేశ మొదటి చారిత్రక పురుషుడు ఎవరు సార్ అంటే, కలహనుడు. ఆయన రచించిన గ్రంథమే రాజతరంగిణి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇది కాశ్మీరు రాజుల చరిత్రకు ఆధారం అనేటువంటిది అని చెప్పండి. సంస్కృతంలో ఉన్నటువంటి కావ్యాన్ని పర్షియా భాషలోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు సార్ అంటే, షిహాబుద్దీన్ మహమ్మద్ అనేటువంటి వాడిని మనం గుర్తుంచుకుందాం. రైట్.